రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఇవాళ పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కలెక్టరేట్ ఎదురుగా తయారవుతున్నటువంటి ఫాక్స్కాన్ కంపెనీ పనులను సాయంత్రం 4 గంటలకు పరిశీలించనున్నారు. అనంతరం ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమవుతారు రేవంత్ రెడ్డి. తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు చంద్రబాబు. కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని అన్నారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగనియద్దని, ఏ విషయంలోనూ రాజీ పడుతుందని అన్నారు. టీటీడీ సేవలపై భక్తులు తమ అభిప్రాయాలు వెల్లడించే అవకాశం కల్పించాలని అన్నారు. భక్తుల సలహాలు, సూచనల ఆధారంగా టీటీడీ పనిచేయాలని అన్నారు. లడ్డూ, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని అన్నారు చంద్రబాబు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా సెంట్రలైజ్డ్ వంటశాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 13.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన బకుళామాత సెంట్రలైజ్డ్ కిచెన్ ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నూతన కిచెన్ అందుబాటులోకి రావడంతో 120,000 మంది భక్తులకు అదనంగా అన్నప్రసాదం సౌకర్యం కల్పించొచ్చు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు టీటీడీ ఈవో శ్యామలరావు. ప్రభుత్వ ఆదేశాలతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు. 5 ఏళ్లుగా టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం అమలవుతోంది. ఇటీవల లడ్డూ కల్తీ వివాదాస్పదమైంది. దీంతో గత ప్రభుత్వం అవలంబించిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి నుంచి పుంగనూరు వెళ్లిన పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి అస్పియా కుటుంబాన్ని పరామర్శించారు. కిడ్నాప్, దారుణ హత్యకురైన చిన్నారి అస్పియా కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్దిరెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల 2 SIగా పనిచేసిన శ్వేతను మల్టీజోన్ ఐజీ సస్పెండ్ చేశారు. భార్యాభర్తల విషయంలో జగిత్యాలకు చెందిన భర్త శివప్రసాద్ కు ఎస్ఐ శ్వేత కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ కొట్టారనే అవమానభారంతో 10 రోజుల క్రితం శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో జిల్లా ఎస్పీ పూర్తి స్థాయి నివేదిక తర్వాత శ్వేతను సస్పెన్షన్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాతం మోపారు పోలీసులు. 1611947 సంబంధించి 1611 కిలోల గంజాయిని తగలబెట్టారు. 4 స్టేషన్ల పరిధిలోని 4 కోట్ల రూపాయల విలువైన గంజాయిని కాల్చివేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ కమలాసన్ రెడ్డి ఆదేశాలతో ఎన్టీసీ కాంప్లెక్స్ లో గంజాయిని దగ్ధం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక రెస్టారెంట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 3 రూపాయలకే చికెన్ బిర్యానీ ఆఫర్ ఇచ్చింది. నూతనంగా ప్రారంభమైన ఈ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది అంటూ కండిషన్ కూడా పెట్టింది. దీంతో స్థానికులు బిర్యానీ కోసం పోటెత్తారు. వందలాది మంది ఒక్కసారి తరలిరావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైంది. ఒక చేతిలో అక్షయపాత్ర, మరొక చేతిలో గరిటా పట్టి మానవాళి ఆకలి దప్పులను తీర్చేటువంటి తల్లిగా అన్నపూర్ణాదేవిగా అనుభవిస్తుంది. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అంతేకాదు అన్నపూర్ణాదేవి దర్శనం అన్నపానాదులకు లోటు రానివ్వదని ప్రతీతి. దీంతో అమ్మ దర్శనం కోసం ఉదయం 5 గంటల నుంచే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అటు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తాగునీరు, పాలు అందుబాటులో ఉంచారు ఆలయ అధికారులు. ఇక వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. లక్ష్మీపతి నామస్మరణతో 7 కొండలు మార్మోగుతున్నాయి. మొదటి రోజు పెద్దశేష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీనివాసుడు ఇవాళ 2వ రోజు చిన్నశేష వాహనంపై దర్శనమిస్తున్నారు. అటు గోవిందుని చూసి తరించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక ఇవాళ రాత్రి 7 గంటలకు కంసవాహనంపై 7 కొండల వాడు తిరుమాడ వీధుల్లో విహరించనున్నారు.
ఏడాది చలి పంజా విసిరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలతో వానాకాలం ముగిసిపోయింది. ఉత్తర భారతదేశానికి విస్తరించినటువంటి నైరుతి ఋతుపవనాలు తిరోగమనం కూడా మొదలైంది. అయితే ఈ పవనాల కదలికలు కాస్త నెమ్మదిగా ఉన్నట్టు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ నెలలో ఏర్పడేటువంటి పరిస్థితులు ఉండటంతో దేశవ్యాప్తంగా చలి తీవ్రత ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ పరిస్థితులు వాయువ్య మధ్య భారతదేశాల్లో విపరీతమైనటువంటి చలిగాలు వీచేందుకు దారితీస్తుందని భావిస్తున్నారు. మరోవైపు దేశ వాయువ్య భాగమైన పంజాబ్, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఋతుపవనాల తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల మొదటి వారానికి మధ్య ఈశాన్య భారతదేశాన్ని ఋతుపవనాలు వీడినట్టయితే నిర్దిష్ట అంచనాల మేరకే కదలికలున్నట్టుగా భావిస్తారు. ఆలస్యమైతే మాత్రం ఈ నెల లేదా వచ్చే నెల చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17 నాటికి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను దాటి పవనాలు వెనక్కి వెళ్లిపోతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2 ఏళ్ల నుంచి చలి తీవ్రత అధికంగానే ఉంటోంది. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సీఐ సైదుల్ ను రాచకొండ సిపి సస్పెండ్ చేశారు. గడ్డం మహేష్ ని ముగ్గురు వ్యక్తులు కలిసి హత్య చేసిన కేసులో ఒక నిందితుడిని తప్పించేందుకు డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు రావడంతో సస్పెండ్ చేశారు. హర్యానా ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ డబుల్ పతకాలు సాధించిన స్టార్ షూటర్ మను గజర్లోని పోలింగ్ కేంద్రంలో కుటుంబంతో కలిసి ఓటేసింది. కర్నల్లోని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కట్టర్. చర్కీ దాత్రిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ రెజ్లర్ కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ పొగట్ ఓటు వేశారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్రత్ కురుక్షేత్రలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 11 గంటల వరకు కూడా 22% ఓటింగ్ నమోదైంది. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. 5 రాష్ట్రాల్లో 22 చోట్ల సోదాలు చేస్తోంది. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు చేస్తోంది. జైషే మహమ్మద్ ఉగ్రవాదుల సానుభూతి పల్లెల్లో సోదాలు జరుగుతున్నాయి. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని వడోదర, రాజ్కోట్ విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో సీఏఎస్ఎఫ్ ఈమెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్స్ అలాగే ఎయిర్పోర్ట్ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. దేశంలోని ఇతర విమానాశ్రయాలకు సైతం ఇలాంటి బెదిరింపులు వచ్చినట్టుగా వడోదర పోలీస్ కమిషనర్ నరసింహ క్రమోర్ ధృవీకరించారు.